ఎన్టీఆర్ ని అంతమొందించినట్టే ఆయన వారసులను కూడా ఈ పందికొక్కు పనికిమాలినటువంటి లొకేషన్ పెట్టి మీ ఓటుతో అతన్ని గెలిపించి మీ డిఎన్ఏని మీతోనే పాతాళానికి తొక్కించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ తప్పుడు శంకర జాతి చంద్రబాబు డిఎన్ఏని నాశనం చేస్తే గానీ ఇటువంటి పనికిమాలినటువంటి చంద్రబాబుకి తొత్తుగా ఉన్నటువంటి ఈ బిఆర్ నాయుడు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, రామోజీరావు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా రాజకీయంగా మీరందరూ సమాధి కట్టాలని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి వెళ్ళి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒకే కులం ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి 7 నెలలు ఒక కులానికి మంత్రి పదవి లేకపోతేనే ఆత్మాభిమానం దెబ్బతినిపోయి మాకు మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటావు మేము చూస్తాం, మా దగ్గర డబ్బు ఉంది గోను సంచుల్లో తెస్తాం నిన్ను ఓడిస్తాం. ఏం చేస్తారా మీ గోను సంచులు తెచ్చి ఎవరికి ఇస్తారు? అంటే బీసీలకే, ఎస్సీలకే, ఎస్టీలకే, మైనార్టీలకే 1000, 2000, 3000 ముష్టి పంచి అధికారాన్ని పందికొక్కులాగా తీసుకుని ఈ రాష్ట్ర సంపదను మళ్ళీ దోచుకుని బలవాలనుకున్నటువంటి కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎన్టీఆర్ డిఎన్ఏని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి కుట్ర జరుగుతుంది. ఎన్టీఆర్ డిఎన్ఏ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఆ డిఎన్ఏని కొనసాగించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల అభ్యున్నతి కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 47 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళ రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి జోగి రమేష్ దేవురు అండి, జోగి రమేష్ దేవురు ఇబ్రహీంపట్నం 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు? నేనున్నాను వెళ్ళి పెడంలో పోటీ చేయమని చెప్పి పంపించాడు. అంత గట్స్ ఎవడుకుంటాయి? రాజశేఖర రెడ్డి గారు కాబట్టి జరిగింది. ఈ పనికిమాలిన చంద్రబాబు అయితే చేయగలడా? ఈరోజు బీసీలకి రాజకీయ ప్రాధాన్యత దాంట్లో నేను ఏదో ఇందాక నాయనన్న బాధపడవచ్చు అన్నాడు. ఆ పక్కన దేవినేని, ఈ పక్కన కామినేని, వీళ్ళిద్దరే కదా, ఇద్దరికి ఒకేసారి ఇచ్చాడు జిల్లాలో, దేవినేనికి కామినేనికి, మధ్యలో కొల్లు డమ్మీ, ఈ పక్క ఈయన ఆ పక్క ఆయన చూసుకునేవాడు, మధ్యలో మన అడుగురు నటుడు తిరుగుతూ ఉండేవాడు. ఈరోజు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి జిల్లా జోగి రమేష్ గారికి అప్పచెప్పాడు. దీనికి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి కృష్ణా జిల్లాలో నన్ను పేరు నాని గారిని మా సామాజిక వర్గాలని పక్కన పడేసి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ని తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు ఎన్ని జన్మలు ఎత్తాలి? నీ జీవితం సరిపోతుందా? ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక ఎన్టీఆర్ పుట్టాలి, ఒక రాజశేఖర రెడ్డి గారు పుట్టాలి. కొలుసు పారసారదే ఒకే ఒకటితో నడిపాడు ఈ జిల్లాలో, ఒక జోగి రమేష్తో జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నాడు. దీనికి ఎంత దమ్ము ధైర్యం కావాలి? జనంలోంచి పుట్టి జనం యొక్క సమస్యలు తెలుసుకుని జనం యొక్క నాడి పట్టినటువంటి జనంలోంచి వచ్చినటువంటి నాయకుడు ఎన్టీఆర్, వైఎస్ఆర్, వాళ్ళిద్దరిని కలిపితే జగన్మోహన్ రెడ్డి. ఇంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడిని కనుక మనం కోల్పోతే ఈ దుర్మార్గులు, ఈ 420 గాళ్ళు ఈ రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరి చేస్తారు. రాష్ట్రాన్ని చేయటం అంటే గోడలను మట్టినో ఎవడో చింతలేడు, ఇది ప్రకృతి. మీ జీవితాలని, మిమ్మల్ని ఇంకా అట్టడికి నెట్టివేస్తారు. ఎన్టీఆర్ చెప్పాడు పార్టీ ఎందుకు పెట్టానంటే, ఎన్టీఆర్ చెప్పాడు పార్టీ ఎందుకు పెట్టానంటే ఏం చెప్పాడు ఆయన? బలహీన వర్గాలు ఇంకా నెట్టబడతాంటే గిరిజనులు, హరిజనులు చిరిగిపోయినటువంటి చింకు సాచిన పాకల్లో ఉంటాంటే కార్మికులు కండలు కరిగి చెమట దారపోస్తున్న, రక్తం దారపోస్తున్న గుప్పడి తిండి కోసం పాటు పడతాంటే వీటన్నిటినీ చూడలేక
మీ కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి మీ ముందుకు వచ్చానని చెప్పి ఆయనకి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్న కుటుంబాన్ని పక్కన పెట్టి మీ కోసం వచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు అటువంటి నాయకుని 420 నా కొడుకులు దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు మీ డిఎన్ఏని ఈ రోజు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ మళ్ళీ అధికారం పొంది మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి ఈ నలుగురు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి।